మనం ఎలా బ్రతికితే పరలోకం వెళ్తాం, ఎలా బ్రతికితే నరకానికి వెళ్తాం, ఎలా బ్రతికితే మనకు మేలు, ఎలా బ్రతకకపోతే మనం నష్టపోతాం. ఈ సంగతులన్నీ బైబిల్లో వ్రాయించారు. బైబిల్ మన బ్రతుకు పుస్తకం. ఇందులో ఎన్నో మహాజ్ఞాన సంగతులు ఉన్నాయి. బైబిల్లో తిండిపోతుల గురించి, త్రాగుపోతుల గురించి, అలాగే నిద్రపోతులు, సోమరిపోతులు, వదరుపోతులు, తిట్టుపోతులు, ఇట్లా ఎంతో మందిని గురించి బైబిల్లో వ్రాయించి అసలు ఈ పోతులకు పరలోకంలో చూడకుండా ఇలా ఈ పోతుల గురించి బైబిల్లో ఉంది. పోతులు అనగానే మేకపోతులు, గొర్రెపోతులు, వాటి గురించిగా మనుషులే ఈ పోతులుగా మారారు. మరి ఇలాంటి వారికి పరలోకంలో చోటు ఉంటుందా? నీవిలా ఉంటే నా పనిలో ముందుకు వెళ్ళలేవు నాయన, నా కార్యాలు నువ్వు చేయలేవు, అనేక మందిని నీవు దేవుల్లో నడిపించలేవు, కాబట్టి వీటిని మానుకోమంటున్నాడు. ఇలాంటి వాళ్లతో సహవాసము కూడా చేయకూడదట. అంటే ఈ పోతులకు పరలోకంలో చోటు లేదా? చోటు లేదు. మరి ఒకవేళ దొరకాలి అంటే నువ్వు మారాలి, అంతే కదండి, మారాలి. ఈ వాక్యం ద్వారా మన మనసును మార్చుకోవాలి. ఎలాంటి పోతులు కూడా పరలోకం ఉంటుంది. ఎప్పుడు అంటే ఈ పోతులుగా ఉంటే కాదు, నువ్వు మారాలి దేవుని బిడ్డగా. ఆ తిండిపోతుతనం నుండి మానుకోవాలి, త్రాగుపోతుగా ఉండడం మానుకోవాలి, వదరుపోతుగా, తిట్టుపోతుగా, నిద్రపోతుగా, సోమరుపోతుగా, గర్వపోతుగా నువ్వు ఉండకూడదు. నువ్వు మానాలి. వాటిని మానుకొని నువ్వు దేవుని కోసం బ్రతికితే తప్పనిసరిగా దేవుని రాజ్య ప్రవేశం వాళ్ళకి ఉంటుంది. నేను మారనంటావా? నీకు నరకం తప్పదు, అక్కడ అగ్ని ఆరదు.